వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి. ఇక ఈరోజు డేట్ చూసుకుంటే 7వ తేదీ మార్చి నెల 2024 సంవత్సరం. మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి ఎలా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మదనపల్లి చూసుకుంటే ఇక్కడైతే 25 మండీలు, 30 మండీలు, 32 మండీలు వరకు ఇక్కడైతే మదనపల్లి మార్కెట్లు మండీలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని చూసుకుంటే కొన్ని మండీలకి అయితే ఈ మధ్య అయితే కాయలు రావట్లేదు, కొన్ని మండీలకి వచ్చినా కూడా కాయ అయితే తక్కువగానే వచ్చింది. ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు దిగుమతి చూసుకుంటే చాలా అంటే ఒక 30% అయితే దిగుమతి తగ్గడం జరిగింది. కొన్ని మండీలకైతే అసలు కాయ కూడా రాలేదు. కొన్ని మండీలకైతే ఒక 100 క్రేట్లు, 200 క్రేట్లు, 300 క్రేట్లు అంతే కానీ కొన్ని మండీలకి 800, 900, 900, 1000 క్రేట్లు అంతే వచ్చాయి. కానీ నిన్నటికంటే పోల్చుకుంటే కూడా కొన్ని మండీలు అయితే దిగుమతి చాలా తగ్గింది. కొన్ని మండీలకైతే దిగుమతి అయితే ఉరువి ఏం రాలేదు. ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఒక 30% దిగుమతి తగ్గడం జరిగింది. ఇక ధరలు చూసుకుంటే ఈరోజు అయితే నిన్నటికంటే పోల్చుకుంటే ఇప్పటికీ ఈ దిగుమతి విషయంతో చూసుకుంటే పోల్చుకుంటే దిగుమతితో అయితే ధరలు అయితే నిన్నటికంటే ఈరోజు అయితే కొంచెం పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కాయలు అయితే నిన్నలాగైతే లేవు, నిన్నగైతే సుమారుగా ఉన్నాయి, ఈరోజు అయితే అవి కూడా లేవు, పెరిగే అవకాశం ఉంది. ఇక నిన్న చూసుకుంటే 530 రూపాయలు అయితే టాప్ రేట్ పలకడం జరిగింది. ఇక క్లాస్ సర్కులు 350 నుంచి 500 వరకు క్లాస్ పలికాయి. ఇక చూద్దాం ఈరోజు యాక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వాల్సి ఉంది, ఇంకా 20 నిమిషాలు ఉంది. ఈ 20 నిమిషాలు యాక్షన్ అయినాక ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ధరలు ఒక 3-4 మండీలు అయిపోయినాక ధరలు ఎలా ఉన్నాయో ఇక నాకు తెలిసి ఈరోజు అయితే పెరిగే అవకాశం ఉంది. చూద్దాం యాక్షన్ అయ్యాక ధరలు ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.